उम्मडी मेदक जिला व्याप्तंगा वर्ल कोनुगोलु आलस्यंपै रास्तारोकोलु धर्नालु चेस्तुन्नारु रैतुलु रोजुलु गडुस्तुन्ना वर्लु कोनडं लेदनि मंडिपडुतुन्नारु मिल्लर्लु किलोल कोद्दी धान्यंलो तरुगु तीस्तुन्नारनि आवेदन व्यक्तं चेस्तुन्नारु धान्यानिकि निप्पु पेट्टि प्रभुत्व निर्लक्ष्यंपै फैर् अवुतुन्नारु रैतुल धान्यानिकि संबंधिंचि मरिंत समाचारं श्रीधर अंदिस्तारु उम्मडि मेदक जिल्लालो कोनुगोलु केंद्राल वद्द रैतुलु गत नेल रोजुलुगा धान्यं अम्मुकोनेंदुकु इब्बंदुलु पडुतुन्नारु దాదాపు గత 4-5 రోజులుగా ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి కూడా మెదక్ జిల్లాలోని నర్సాపూర్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో కావచ్చు నర్సాపూర్ కేంద్రంలో కావచ్చు ఇటు చిన్నశంకరపేట మండల కేంద్రంలో తూప్రాన్లో దాంతో పాటు ఇటు ప్రస్తుతం మనం చూస్తున్న చెగుండ మండలం పులిమామిడిలో దాంతో పాటు ఇటు మక్కరాజపేటలో చాలా గ్రామాల్లో ఈ రోజు ఉదయం నుంచి దాదాపు మెదక్ జిల్లాలోని పలు గ్రామాల్లో రైతులు రోడ్ ఎక్కారు రోడ్లను బ్లాక్ చేస్తున్నారు ట్రాఫిక్ ఏదైతే తమ వడ్లను కొనాలని డిమాండ్ చేస్తున్నారు మొత్తంగా ఒకసారి రైతులతో మాట్లాడదాము అమ్మ చెప్పమ్మ ఎంత చేసినావు వరి ఎంత చేసినావు 6 ఎకరాలు చేసినా 5 ట్రాక్టర్లు ఎన్నయ్యో అన్ని రాలిపోయినాయి ఆ రాలిపోయినాక మిగిలినవి తెచ్చినాయి ఈ వరకు కాంట పోలే 5 ఇత్తులు రాలే అవిటికి 30,000 అయితే ఎన్ని అయితే ఆ ఇంటికి వచ్చి తిరిగిపోతారు వాళ్ళకి పైసలు ఇస్తామంటే లేవు ఇవి కాంట పెట్టడానికి ఇస్తామంటే ఇవి కాంట పోతలేవు ఎండలు ఏడుస్తున్నా శత జర్షపు ఏడుస్తున్నా జర్షపు అంటున్నా ఇక ఏం చేయాలిగా ఏమంటున్నారు అంటే లారీలు పంపుతలేరు మాకు ఐకే బోళ్ళని అడిగితే సంచులు ఎటు కొట్టమంట ఎటు చేయమంట ఎటు ఎటు చెప్తలేరు మాకు ఎంత నంబర్ ఎంత నీది నీ ఎన్ని రోజులు అయినా తెచ్చి నేను తెచ్చి కరెక్ట్ ఇయ్యాలకి 23 రోజులు 23 రోజులు కోలే ఇడ పోతామని జాగలేదు ఆ రోడ్ మీద పోసినం రోడ్ మీద పిట్ట పేలాలో ఇగ్గిట కుప్ప చేస్తామన్నా కైకిలోలు వస్తలేరు నాకు ఎన్ని లారీలు పోయినాయి ఇక్కడికి వెళ్ళి ఇప్పటిదాకా ఎంత ఎన్ని తీసుకుపోయింది ఇక్కడికి వెళ్ళి ఎంత స్టార్ట్ చేసింది 3 ట్రాక్టర్లు వెళ్ళిపోయినాయి 3 లారీలు పోయినాయి ఇంకెన్ని లారీలు అయితే దాదాపు 10 లారీ దాకా వెళ్తాయి ఇప్పటి వరకు ఎన్ని రోజులైంది ఈ లారీలు పోయి ఈ లారీలు పోయి నిన్న మొన్న 3-4 రోజుల క్రితం పోయింది వారం రోజుల కింద 5 రోజుల క్రితం పోయింది ఏమంటున్నారు మరి ఇప్పుడు ఎప్పుడు ఈ వాళ్ళు అడిగితే రెస్పాన్స్ లేదు ఫోన్ కంప్లీట్ గా ఏమున్నా మాకు రైతు బంధు ఒకటి ఇస్తుండ్రు మన వడగాడు వాళ్ళు వచ్చినాయి ఉన్నే రాలిపోయినాయి 10,000 ఇస్తాను చెప్పిండు అవి లేవు ఈ 5,000 గురించి ఈ విధంగా ఉన్నది అవి ఇస్తుండి ఇట్లా తీస్తుండు ప్రజలు అసలు పట్టించుకోవడం నాదు లేదు వాళ్ళందరూ పోయి ఏసీ రూమ్ లో కూర్చుండి టికెట్ ఓట్లేసుకోవడం ఏసీ రూమ్ లో కూర్చున్నారు మేము వెంటనే వస్తున్నాం అసలు మాకు తినడానికి కూడా తిండికి ఇబ్బంది కూడా ఉన్నది ఈ పరిస్థితి ఈ టైంలో డబ్బుకు పేరుకు మళ్ళీ రైతే రాజు కానీ పట్టించుకున్నారు రేపు పొద్దుగల ఎలక్షన్లు అందరూ వచ్చి అమ్ముకుంటారు మా గ్రామానికి ఏ పార్టీ వచ్చినా ఎవరొచ్చినా అన్ని పార్టీలు బహిష్కరిస్తాం తరిమి తరిమి కొడతాం హెచ్చరిస్తున్నాం మేము గ్రామ తరఫున కంప్లీట్గా ఎంత ఏం లేదు సార్ ప్రతి ఒక్క నేను కౌలు రైతును నేను 3 ఎకరాలు కౌలూరు పట్టుకున్నాను సార్ 1 ఎకరం నా సొంతం 4 ఎకరాలు లేస్తే 4 ట్రాక్టర్లు వెళ్ళి ఆ 4 ట్రాక్టర్లు కాంట పెట్టడానికి వరి కోయడానికి అది వాన మన గడుపులు కొట్టి వరి చేలకు రాలిపోగా 4 ట్రాక్టర్లు వెళ్తే ఆ మిషన్లకు కూడా 3,500 ఒక్కొక్క గంటకు చొప్పున దాంట్లో 1 రూపాయి మిగుతలేదు సార్ మాకు సరే అట్లా కూడా నష్టపోయినా సరే అనుకున్నాం ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు ఏ సొసైటీ పట్టించుకోలేదు ఈ తెలంగాణ ప్రభుత్వం అసలే పట్టించుకోవట్లేదు మళ్ళీ ఒకటి సరే ఈ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు తీసుకోపోతారంటే అట్లా రావట్లేదు మాకు మేము కొన మేము అనుకున్నది ఒకటే సార్ ఈ 4 లారీలు మాకు ఈ 2 రోజులలో కాల్ చేసేటట్టయితేనేమో మేము విండం ఈ మాకు మొత్తం ఇక్కడ వడ్లు ఉండద్దు ఇక్కడ ఒకటి మళ్ళీ ఒకటి కేసీఆర్ గారు 5,000 రూపాయలు రైతు బంధు చేస్తున్నాయని ఆయన అనుకుంటున్నాడు మొన్న ఒకనాడు బోనాలకు వచ్చినప్పుడు కూడా నేను అడుగుదాం అనుకున్నా కానీ నాకు టైం ఇల్లే హరీష్ రావు సార్ సరే వెళ్ళిపోయారు బిజీలా ఈ 5 ఎకరాకు 5,000 రూపాయలు మాకు వేయకపోని రూపాయి బిట్టు మాకు అవసరం లేదు వేసిన పేరు ఎకరాకు సార్ క్వింటల్కు 1,000 రూపాయలు మద్దతు ధర వేస్తే మాకు గిట్టుబాటు ధర వేస్తే కేరళ రాష్ట్రంలో త్రిపురలో 3,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ 2,000 వేస్తే రాష్ట్ర గవర్నమెంట్ 1,000 రూపాయలు తినే సరుకు నుంచి నెలంత సరిపడినంత సరుకు ప్రతి రాష్ట్రంలో నడుస్తుంది అది మీ అందరికి తెలిసిన విషయమే నా తప్పున క్షమించండి నా దొంగల రాజ్యంలో ఈ రైతులు ఎట్లా బతుకుతాము సార్ మళ్ళా ఒకటి లారీలు లేవు ఈ వడ్లు పోవు క్వింటల్కు మద్దతు ధర 1,000 ప్రకటిస్తే రైతు అంటాడు ఆత్మహత్యలు చేసుకోడు 3,000 రూపాయలు ధర ప్రకటిస్తే 25 ఒక ఎకరాకు 25 క్వింటల్ అంటే 25 x 50,000 50,000లో మాకు వేసే సంవత్సరానికి 10,000 40,000 రూపాయలు దొంగల రాజ్యం ఇదే గవర్నమెంట్ దోసుకొతింటున్న విషయం నిజం ఇది ఒకటి కేరళ రాష్ట్రం లేదా త్రిపుర ఎక్కడా లేదు మాకు తక్షణం లారీలు కావాలి సార్ ఇప్పుడు మేము 10 ఎకరాలు వేసినా 10 ఎకరాలు వేస్తే మాకు 8 ట్రాక్టర్లు అయినాయి అక్కడే 4 రోజుల నుంచి అక్కడే రోడ్డు మీద ఉన్నాయి ఈ ఐకేపీలో వద్దామంటే ఇక్కడ స్పేస్ లేదు
స్పేస్ లేదు, లారీలు వస్తలేవు, మాకు బార్దాని ఇస్తలేరు, అవి అక్కడే నిలుతున్నాయి. దాదాపుగా మాకు 150,000 పెట్టుబడి అయింది 10 ఎకరాలకి. ఇప్పుడు మాకు కట్టాలి కదా సార్, ఎవరు కట్టేది? వాళ్ళు కట్టాలి కదా సార్. అది పోవాలంటే మేము కట్టాలంటే అది పోవాలి. సో మాకు లారీలు కావాలి సార్. జోక్కుతున్నాను సార్, 42 ఎక్కడైనా 41 జోక్తున్నారు. ఇక్కడ కిలోనారి ఇంకెక్కువనే జోక్తున్నారు, 42.5 జోక్తున్నారు. ఇక్కడంగా అధికారులు మాత్రం ఇప్పటికి ఇంకా పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారు. వెంటనే ఒకవైపు కొనుగోలులో మోసాలను అరికట్టడం లేదు, మరోవైపు కొనుగోలులో జాప్యం జరుగుతుంది. రైస్ మిల్ల వద్ద కూడా లారీలో లేవని చెప్పి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని కూడా చెప్తున్నారు. మొత్తంగా వీలైనంత తొందరగా తమ వడ్లను ఇక్కడ నుంచి తరలించాలి, లారీలను పంపాలంటూ కూడా అధికారులను డిమాండ్ చేస్తున్నారు. రైతులు రోడ్డెక్కుతున్నారు, నిరసనలు కొనసాగుతున్నాయి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విజ్ న్యూస్, మెదక్ జిల్లా నుండి.